ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దాదాపు 250 మందిని అరెస్ట్ చేశారని మా వాళ్ళు అంటున్నారు. మొత్తం అంతమంది రిలీజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను నేను. ఇంకొక విషయం, మేము 3 రోజులు నిరాహార దీక్ష చేస్తానని 1 వారం రోజుల కింద ఖమ్మం సభలో చెప్పాం. మేము అడిగింది 3 రోజులు నిరాహార దీక్షకు పర్మిషన్. మీరు ఇవ్వాల్సింది ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళకి వాయిస్. మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం మీరు చేసిన మొదటి తప్పు. ఇవ్వకపోగా మమ్మల్ని లాగేసేయడం మీరు చేసిన రెండో తప్పు. మూడో తప్పుగా మమ్మల్ని ఇక్కడ నుంచి లేపాలని మీరు చూస్తే, నేను 72 గంటలు నిరాహార దీక్ష చేస్తానని చెప్పాను, చేస్తాను. ఇక్కడ నుంచి నన్ను లేపాలని చూస్తే, నన్ను ఇంటికి తీసుకెళ్లి పెట్టినా, హాస్పిటల్కు తీసుకెళ్లి పెట్టినా, ఎన్ని రోజులు పెట్టినా పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోను. ప్రాణం పోయినా సరే నిరాహార దీక్ష చేస్తూనే ఉంటా. పచ్చి మంచినీళ్ళు ఇంట్లో కూడా ముట్టుకోను. ఇంట్లో చచ్చిపోతానేమో కానీ మీరు ఇంట్లో వదిలిపెడితే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా మీరు ఇంకోసారి ఇక్కడ చెయ్యి పడిందంటే ఖబర్దార్. సాగుతోనైనా నోటిఫికేషన్లు రావాలి అని చెప్పి మరీ చనిపోయాడు. ఆయన ప్రాణానికి విలువ లేదా? ఈ రోజు ఎలా ఉంది పరిస్థితి? సునీల్ నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ అన్నకి ఉద్యోగం ఇస్తానన్నాడు. అంటే ఎవరో ఒకరి కుటుంబంలో ఆత్మహత్య చేసుకోకపోతే ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఉండవని. కానీ కేసీఆర్ గారి కుటుంబానికి మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సమాధానం చెప్పండి. మీడియా వాళ్ళు కదా, చెప్పండి ఎన్ని ఉన్నాయి? కూతురికి, కొడుక్కి, అల్లుడికి, ఇంకొకడికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సునీల్ నాయక్ అన్నకి ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారా? పొద్దున, ఈ రోజు పొద్దున, మధ్యాహ్నమో నేను ఫోన్లో మాట్లాడాను. అక్క, నాకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు, ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదన్నాడు. మీరు వెళ్ళి అడగండి, ఉద్యోగం ఇచ్చారేమో అడగండి. సవాల్ చేస్తున్నా, ఉద్యోగం ఇచ్చారా? జాయిన్ అయ్యాడేమో చూసుకోపోండి. కేసీఆర్ 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 సమయంలో పోలీసులు మీతో ఎట్లా బిహేవ్ చేశారు? దీక్షకు 24 గంటలు పొద్దు నుంచి సాయంత్రం వరకే పర్మిషన్ ఉంది అని చెప్పిన తర్వాత కంటిన్యూ చేయటం కరెక్ట్. కంటిన్యూ చేసామా? మేము లేసి వెళ్ళిపోలేదా? మేం కాదా లేసి వెళ్ళిపోయింది? కంటిన్యూ చేసామా? పాదయాత్రకు పర్మిషన్ ఉంది, పాదయాత్ర చేస్తామని మాకు తెలుసా, మీకు తెలుసా? అరెస్ట్ చేసే సమయంలో ఒక మహిళగా మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? అక్కడ మీ జాకెట్ కూడా చిరిగిన పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? పాదయాత్ర చేయాలనుకోవడము ఈ దేశంలో ఎవరికైనా హక్కు ఉంది. రేపు నేను పాదయాత్ర చేస్తా, ఈ పాలకుల హక్కు తీసుకోవాలా? ఈ పాలకుల నుంచి పర్మిషన్ తీసుకోవాలా? ఈ పాలకులు చెప్తే నేను పాదయాత్ర చేయాలా? ఈ పాలకులు చెప్పకపోతే నేను పాదయాత్ర చేయకూడదా? ఈ రోజు చెప్తున్నాను, జూలై 8న పార్టీ లాంచ్ చేస్తున్నాం. ఆ రోజునే పాదయాత్ర చేసే డేట్ కూడా చెప్తాం. మేము పాదయాత్ర చేస్తాం, తెలంగాణలో పాదయాత్ర చేస్తాం. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని ఎలా అటాక్ చేయబోతున్నారు? చూస్తారు కదా, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కనుక నేను పోరాటం చేశాను. ఎందుకోసం చేశానండి? నా జీవితం ఇంతకుముందు బాగులేదా? ఎందుకోసం చేశాను? ఆలోచన చేయండి యువకులు, ఆలోచన చేయండి. మీ తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను. మీరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెలించి నేను పోరాటం చేయాలనుకున్నాను. సునీల్ నాయక్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి. అబ్బాయి బ్రతకాలని హాస్పిటల్లో నేను ప్రే చేసుకున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, యువకులకు చెప్తున్నాను, ఎవరే కానీ ఆత్మహత్య చేసుకోకండి. మీకోసం నేను పోరాటం చేస్తా, ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోకండి. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం, సాధ్యం చేసుకుందాం. నాతో చేయి చేయి కలపండి, బంగారు తెలంగాణ నాతోనే సాధ్యం అవుతుంది. కేసీఆర్ వల్ల కాదు, 7 ఏళ్ళు చూసాము, అది కాలేదు. మేడం, ఎంతో మంది అమరవీరులు త్యాగాలు చేసుకున్నారు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సునీల్ నాయక్ పేరు చెప్తే మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అతని ఆత్మహత్య మీలో ఇంత ఎమోషన్ క్రియేట్ చేసింది? ఒక్కడు కాదమ్మా, ఎవరి ప్రాణమైనా ప్రాణమే. పోయిన ప్రతి వారి ప్రాణము నాకు ముఖ్యమే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కోలిపోయిన ప్రతి కుటుంబం నా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలపండి. మీ పిల్లల కోసం నేను నిరాహార దీక్ష చేస్తున్నా, మీకోసం ఇన్ని అవమానాలు భరిస్తున్నా. తెలంగాణలో ప్రజలు బాగుండాలి, ఇదే కోరుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణలోని ప్రజలు కూడా బాగుండాలి, ఉద్యోగాలు రావాలి. ఇన్ని స్కూళ్ళు పెట్టాడు, ఇంతమందిని ఫ్రీగా చదివించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు అనుకున్నారా? ఇంతమంది చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం వస్తుందని రాజశేఖర్ రెడ్డి గారికి తెలియక చేశారంటారా? తెలుసు, తెలిసి కూడా ఉద్యోగాలు కల్పిస్తాను నేను అన్న నమ్మకంతో చేశాడు. ఉచితంగా చదివించాడు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాడు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కల్పించింది వైఎస్ఆర్ గారు. కేసీఆర్ ను సవాల్ చేసి అడుగుతున్నా, ఎంతమంది ఉద్యోగాలు కల్పించారో చెప్పండి. నాకు నీళ్ళు వచ్చాయి, అబ్బాయి బ్రతకాలని హాస్పిటల్లో నేను ప్రే చేసుకున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, యువకులకు చెప్తున్నాను, ఎవరే కానీ ఆత్మహత్య చేసుకోకండి. మీకోసం నేను పోరాటం చేస్తా, ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోకండి. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం, సాధ్యం చేసుకుందాం. నాతో చేయి చేయి కలపండి, బంగారు తెలంగాణ నాతోనే సాధ్యం అవుతుంది. కేసీఆర్ వల్ల కాదు, 7 ఏళ్ళు చూసాము, అది కాలేదు. మేడం, ఎంతో మంది అమరవీరులు త్యాగాలు చేసుకున్నారు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సునీల్ నాయక్ పేరు చెప్తే మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అతని ఆత్మహత్య మీలో ఇంత ఎమోషన్ క్రియేట్ చేసింది? ఒక్కడు కాదమ్మా, ఎవరి ప్రాణమైనా ప్రాణమే. పోయిన ప్రతి వారి ప్రాణము నాకు ముఖ్యమే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కోలిపోయిన ప్రతి కుటుంబం నా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలపండి. మీ పిల్లల కోసం నేను నిరాహార దీక్ష చేస్తున్నా, మీకోసం ఇన్ని అవమానాలు భరిస్తున్నా. తెలంగాణలో ప్రజలు బాగుండాలి, ఇదే కోరుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణలోని ప్రజలు కూడా బాగుండాలి, ఉద్యోగాలు రావాలి. ఇన్ని స్కూళ్ళు పెట్టాడు, ఇంతమందిని ఫ్రీగా చదివించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు అనుకున్నారా? ఇంతమంది చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం వస్తుందని రాజశేఖర్ రెడ్డి గారికి తెలియక చేశారంటారా? తెలుసు, తెలిసి కూడా ఉద్యోగాలు కల్పిస్తాను నేను అన్న నమ్మకంతో చేశాడు. ఉచితంగా చదివించాడు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాడు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కల్పించింది వైఎస్ఆర్ గారు. కేసీఆర్ ను సవాల్ చేసి అడుగుతున్నా, ఎంతమంది ఉద్యోగాలు కల్పించారో చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.